హాయ్ హలో, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేరళ తెలుగు రుచులు. ఈ రోజు ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. వీట్రవతో ఎప్పుడు ఉప్మా చేస్తారు కదా, ఒకసారి ఇలా దోశ చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్. ఈ సూపర్ అండ్ టేస్టీ వీట్రవ దోశ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేను ఇక్కడ 1 కప్ గోధుమ రవ తీసుకున్నాను, 1/2 కప్ మినపప్పు, 1/2 కప్ అటుకులు, 1/2 టీ స్పూన్ మెందులు కూడా తీసుకున్నాను. 1 కప్ గోధుమ రవ ఒక బౌల్ లో తీసుకున్నాను, మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసి తీసుకొచ్చాను. ఇప్పుడు 1 కప్ వాటర్ కూడా వేసి సోక్ చేయండి. 1/2 కప్ మినపప్పు, 1/2 టీ స్పూన్ మెందులు ఒక బౌల్ లో వేస్తున్నాను. ఇది కూడా ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసినాక సోక్ చేసి పెట్టుకోవాలి. తర్వాత నేను 1/2 కప్ అటుకులు వాష్ చేసి సోక్ చేస్తున్నాను. అటుకులు బదులు 1/2 కప్ కుక్ చేసిన రైస్ వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ 3 to 4 అవర్స్ సోక్ చేసుకోవాలి. 4 అవర్స్ అయిపోయింది చూడండి, అన్ని మంచిగా సోక్ అయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఫస్ట్ నేను ఇందులోకి గోధుమ రవ వేస్తున్నాను. 1 కప్ గోధుమ రవ గ్రైండ్ చేసుకోవడానికి 1/4 కప్ వాటర్ అవసరం అవుతుంది. మొత్తం వాటర్ ఒకేసారి వేసుకోవద్దు, కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ గా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసిన మిక్స్ ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందా. ఇప్పుడు మినపప్పు అలాగే అటుకులు కూడా వేసుకొని మంచిగా గ్రైండ్ చేయండి. ఫస్ట్ 1/4 కప్ వాటర్ వేసి గ్రైండ్ చేస్తాను, తర్వాత ఇంకొక 1/4 కప్ వాటర్ కూడా వేసి గ్రైండ్ చేస్తాను. ఈ మిక్స్ కూడా ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అట్లీస్ట్ ఒక 2 to 3 మినిట్స్ హ్యాండ్ తో ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఓవర్ నైట్ ఫెర్మెంటేషన్ కోసం పెట్టుకోవాలి. వెదర్ కూల్ గా ఉండే ఫెర్మెంటేషన్ టైం ఎక్కువ పడుతుంది, హీట్ గా ఉంటే తక్కువ టైమ్ లో ఫెర్మెంటేషన్ అవుతుంది. 7 అవర్స్ తర్వాత చూడండి మంచిగా ఫెర్మెంట్ అయింది. ఒకసారి మంచిగా మిక్స్ చేయండి. ఇప్పుడు మనకి కావాల్సిన పిండి ఒక బౌల్ లోకి తీసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మీకు బాటర్ థిక్ గా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నార్మల్ దోశ బాటర్ కన్సిస్టెన్సీ లాగా థిక్ బాటరీ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు ఒక దోశ పాన్ వేడి చేయండి. కొంచెం వాటర్ ఇలా స్ప్రింగిల్ చేసి దోశ పాన్ వేడి కరెక్ట్ చేసుకోవాలి. అన్ని దోశ వేసుకోక ముందు ఇలాగే వాటర్ వేసి దోశ పాన్ వేడి కరెక్ట్ చేసుకోవాలి. దోశ పాన్ మీడియం హీట్ లో ఉన్నప్పుడు కొంచెం పిండి తీసుకొని ఇలా స్ప్రెడ్ చేయండి. చూడండి ఇలా దోశ పైన డ్రై అయ్యేటప్పుడు కొంచెం నూనె లేదా ఘీ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి. ఇలా సైడ్స్ గోల్డెన్ కలర్ అయ్యేటప్పుడు ఫ్లిప్ చేసి మరొక సైడ్ కూడా కుక్ చేసుకోండి. చూడండి దోశ చాలా క్రిస్పీగా వచ్చింది, అలాగే టేస్టీ కూడా చాలా బాగుంటుంది. వేడి వేడిగానే సర్వ్ చేయండి. మీకు టొమాటో చట్నీ, అల్లం చట్నీ, పీనట్ చట్నీ దేనితోనైనా సర్వ్ చేసుకోవచ్చు. మీకు సాఫ్ట్ దోశ కావాలనుకుంటే ఇంత బ్రౌన్ కలర్ ఆవక ముందే ఫ్లిప్ చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ ఇష్టమైతే లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.